నమస్తే. యాటిట్యూడ్ ఈజ్ ఎవరీథింగ్ అని ఒక మాట ఉంటుంది. ఎప్పుడు మన యాటిట్యూడ్, మన లైఫ్ స్టైల్, మన అలవాటు ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటుందో, ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు అచీవ్ అ గోల్, సక్సెస్, ఆర్ బికమ్ ఎ రిచ్, ఆర్ అచీవ్ సమ్ వాట్ బియాండ్ అవర్ లెవెల్ అని ఒక మాట ఉంటుంది. మంచి యాటిట్యూడ్ అయినప్పుడు ఒక వీ కెన్ రీచ్ సమ్వేర్. అది ఇలాగనే ఒక మాట మర్చిపోకూడదు, యాటిట్యూడ్ ఇస్ అ హెల్త్. లైక్ వైజ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ రోగం, డిసీజ్. ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడు మన దగ్గర ఖచ్చితమైన డిసిప్లిన్, యాక్టివిటీస్, యాటిట్యూడ్స్ లేదో, దానివల్ల కూడా రోగం చాలా వరకు పుట్టుతుంది. ఇక్కడ నేను ఆల్కహాల్ తాగేది, స్మోక్స్ చేసేది అని చెప్పలేదు. అది ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. మాకే తెలియకుండా మనం చేసే ఒక మన లైఫ్ స్టైల్, మన ఉండే ఒక లైఫ్ స్టైల్ మాకే తెలియకుండా అలవాటు అయిపోతుంది, లైఫ్ స్టైల్గా మారిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, లేచిన వెంటనే టీ కాఫీ తాగుతున్నాం, తినేటప్పుడు మాట్లాడుతున్నాం. ఎప్పుడు లేచిన వెంటనే టీ తాగుతున్నామో, తినేటప్పుడు మాట్లాడుతున్నామో, ఇంకొక మాట తినేటప్పుడు నీళ్ళు తాగుతున్నామో, ఇక్కడ మన ఆహారం మాకు జీర్ణం అవ్వదు, కడుపులో ఉండే ఆసిడ్ మాకు సపోర్ట్ చేయదు. దీనినే ఒక ఆయుర్వేదంలో చెప్తారు మైండ్ఫుల్ ఈటింగ్, మార్నింగ్ రొటీన్ అంటారు. ఉదయం గోరువెచ్చని నీళ్ళు, నిమ్మరసం లేదా ఒకటి గోరువెచ్చని నీళ్ళు, సైలెంట్గా నిదానంగా నమిలి మింగడం, తిని అరగంట తర్వాత నీళ్ళు తాగడం, ఇది ఒక మంచి యాటిట్యూడ్. లైక్ వైజ్ తినేటప్పుడు టీవీ మొబైల్ చూసేది, ఏమైనా వేరే వేరే ఆలోచనలో ఉండేది, టెన్షన్గా తినేది, తొందరగా తినేది, ఇది కూడా ఒక బ్యాడ్ యాటిట్యూడ్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏమంటా, నైట్ ఒక మాట వస్తుంది, అదేమంటా మొబైల్ చూసేది, పడుకున్న ముందర మొబైల్ చూసేది, ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూసేది, ఇది కూడా బ్యాడ్ యాటిట్యూడ్ అన్నమాట. ఇది మాకు తెలియదు 90% మొబైల్ లేదంటా వాళ్ళకి పిచ్చి ఎక్కిపోతుంది. అలాంటివి యాక్టివిటీస్, అలాంటివి యాటిట్యూడ్ అయిపోయే వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు ఇది మీకు లైఫ్ స్టైల్గా మారిపోతుందో మీకు అన్ని విధమైన రోగం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండైజెషన్ అనే ఒక రోగమే డయాబెటీస్ అనే ఒక పెద్ద రోగానికి రూట్ కాజ్ అన్నమాట. ఇది తెలియకుండా టెస్ట్ చేస్తున్నాం, రకరకాల మందులు వాడుతున్నాం, రకరకాల డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కూర్చుంటున్నాం. సో చిన్న చిన్న విషయాలతో చేసే ముందున ఇది ఖచ్చితమైన అలవాటు, తప్పేని అలవాటాన్ని సెల్ఫ్గా రియలైజ్ చేయండి. ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కూడా మీ హెల్త్కు చాలా భయంకరమైన రోగం ఇచ్చేదానికి రూట్ కాజ్ అని చెప్తున్నాను. సో డియర్ ఆల్, ఈరోజు నుంచి జస్ట్ సెల్ఫ్ అనలైజ్ చేయండి, రియలైజ్ చేయండి, ఏ విధమైన యాటిట్యూడ్ నాకు ఉంటుంది, ఎట్లా మార్చాలి, రోగం నుంచి బయట రండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.